రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం బీజేపీ మండల కార్యవర్గ సమావేశంను మండల అధ్యక్షులు గుడి రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. గత టీఆర్ఎస్ పార్టీ అవలంబించిన విధంగానే కాంగ్రెస్ పార్టీ సైతం అవలంబిస్తుందని అన్నారు. రాబోయే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు బుద్ధి వచ్చే విధంగా బీజేపీ అభ్యర్థులు గెలుపొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి, ఉదారి నరసింహాచారి, ఖ్యాతం తిరుపతి రెడ్డి, బొంగాని అశోక్ గౌడ్, రాంప్రసాద్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఈ నిర్వహించుకోవడానికి ముఖ్య కారణం ఈరోజు ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు నిర్వహించలేదు. ఎందుకంటే మనం ఖచ్చితంగా వారు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను, ప్రజలకు ఇస్తున్నటువంటి ఏవైతే స్కీములు అవన్నీ ఇవ్వాలని చెప్పి మన భారతీయ జనతా పార్టీ తరఫున ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్త అడగాలే, ఉద్యమం చేయాలని తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ కాంగ్రెస్ మోసపూరిత మాటలు చెప్పి అధికారానికి వచ్చింది, ఇప్పుడు కూడా నెరవేర్చాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున ఈ యొక్క మేము ఇక్కడ మండల కార్యకర్త సమావేశంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్థాయిలో మరి బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా మరి పదేమాల చేపట్టిందంటే మరి కరీంనగర్ పార్లమెంటు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం అని చెప్పి మేమందరం కూడా మరి వారి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. గతంలో ఈ బీఆర్ఎస్ పార్టీ అహంకారంతో విర్రవీగుతూ మా కార్యకర్తల మీద, మిత్రపక్షాల ప్రతిపక్షాల మీద అనూహ్యమైన కేసులు పెట్టి భయాబలతలకు గురి చేసి మరి ఎన్నో అరాచకాలు సృష్టించినటువంటి ఆ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు గమనించి మరి ఈ పార్టీ ఉండద్దు, ఈ పార్టీ రాష్ట్రానికి పనికిరాదు, ఈ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పలపాలు చేసిందని చెప్పి దాన్ని కూకటిపులతో తీసివేయడం జరిగింది. కనీసులుగా మీరు అందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఆ కార్యకర్త ఎన్నికల్లో మీరు పోటీ చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతూ మనందరం కూడా విజయం సాధించినప్పుడే ఈ కరీంనగర్ పార్లమెంటుకు రాష్ట్రంలో కానీ రాష్ట్రం అధికారం రావాలంటే కూడా భారత అధికారం రావాలంటే మన స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మనం పోటీ చేసి మనం ప్రతిపత్తి అయినప్పుడే మరి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మెరుగైన అవకాశం ఉందని చెప్పి కూడా అందరికీ తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చేటువంటి మనోజన్ ధన్యవాదాలు. భారత్ మాతాకి జై.